హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒరిస్సాకు చెందిన మమైత అనే ఒక ఐఐటి స్టూడెంట్ రీసెంట్గా సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. అంటే గతంలో కూడా కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ చనిపోవడం చూస్తున్నాం. మనం మాట్లాడుకున్నాం ఐఐటి కార్తీక్ అని ఇలా ఐఐటి స్టూడెంట్స్ ఎందుకు ఇలా చనిపోతున్నారు, అసలు దీనికి రీజన్ ఏమైంది సార్? యాక్చువల్గా 1 ఇయర్లో 4 చనిపోయారండి. ఫస్ట్ వచ్చి రాహుల్ అని ఒక అబ్బాయి ఊరేసుకుని చనిపోయాడు ఐఐటి. మేఘా కపూర్ అని రాజస్థాన్ నుంచి వచ్చి ఐఐటిలో చదువుతున్నాడు. అబ్బాయి సంగారెడ్డిలో ఒక లాడ్జీలో పైనుంచి దూకి చనిపోయాడు. తర్వాత లాస్ట్ మంత్ కార్తిక్ అని ఒక లంబాడి అబ్బాయి, ఆ అబ్బాయి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సముద్రంలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. ఇప్పుడు మమైత, ఈ అమ్మాయి ఒరిస్సా అమ్మాయి, 21 ఏళ్ళు, మొన్ననే ఎంటెక్లో జాయిన్ అయింది. ఆ అమ్మాయి మొన్న ఊరేసుకొని చనిపోయింది, ఆత్మహత్య లేఖ కూడా రాసింది. అందులో నా చావుకి ఎవరు బాధ్యులు కాదు, నాకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంది అందుకని చనిపోతున్నానని ఒక లెటర్ కూడా రాసి చనిపోయింది. అంటే ఐఐటిలో ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అనేది ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఏంటి ఐఐటిలో, మామూలుగా ఐఐటి అనేది మనకి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. అది ఐఐటిలో చదివారంటే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ కానీ అంది బాగుంటుంది అనేది, సీట్ రావడం కూడా కష్టమే. అటువంటి కాంటెక్స్ట్లో ఎంతో ప్రెజర్ని తట్టుకొని ఐఐటి వరకు రాగలిగిన వాళ్ళు ఐఐటిలో ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒకే ఇన్స్టిట్యూట్లో సంవత్సరంలో 4 చనిపోయారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అది. సో ఈ కాంటెక్స్ట్లో చూస్తే అసలు ఐఐటిలోనే కాదు, స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే కారణాలు ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటే బెటర్ అన్నమాట. ఇది కారణం అంటే అసలు స్టాటిస్టిక్స్ చూస్తే 2021లో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021లో మన దేశంలో మొత్తం ఆత్మహత్యల సంఖ్య 160,000, అందులో విద్యార్థులు 13,000. సో 13,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది డేటా ఉన్నదే, డేటా లేని ఆత్మహత్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు డేటా చేసి రానివి కూడా జరిగి ఉండొచ్చు. సో ఏదేమైనా రోజుకి యావరేజ్లో 35 మంది విద్యార్థులు చనిపోతున్నారు. ఈ రేటు పెరుగుతా ఉంది, 4.5% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత పెరిగాయి. లాక్డౌన్లో ప్రెజర్ బాగా పెరిగింది, లాక్డౌన్లో గ్యాప్ వచ్చింది కాబట్టి, ఆ గ్యాప్ని పూరించాలి కాబట్టి వాళ్ళ మీద ఇంకా ప్రెజరు పెరిగిందనమాట. సో అసలు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే దానికి కొన్ని రీసెర్చ్లు జరిగాయి. ముఖ్యంగా ఎన్సీఆర్టీ రీసెర్చ్, ఎన్సీఆర్టీ అనే ఒక సంస్థ ఉంది మనకి, టెక్స్ట్ బుక్స్ అవన్నీ వస్తుంది, సిలబస్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు రీసెర్చ్లు ఏంటంటే 81% కారణాలు, అన్ని కారణాలలో 81% అకాడమిక్ ప్రెజర్ అని చెప్పింది ఎన్సీఆర్టీ. అకాడమిక్ అంటే విద్యాపరమైన ఒత్తిళ్ళు వల్లనే విద్యార్థులు ప్రధానంగా చనిపోతున్నారు, వేరే కారణాల కంటే కూడా 81%. నేను లాంగ్ బ్యాక్ ఒక 10 ఏళ్ళకు ముందు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను నేను మా వైఫ్ కలిసి ఒక ఎన్జిఓ కోసం. ఆ ఎన్జిఓ ఏంటంటే ఇంట్లో నుంచి పిల్లలు పారిపోయి వస్తారు కదా, ఈ ప్రధానంగా రైళ్ళల్లో వస్తుంటారు వాళ్ళు, ఫ్రీ టికెట్ కాబట్టి. ఆ రైల్వే స్టేషన్లో సాతి అని ఒక సంస్థ పనిచేస్తుంది అన్నమాట. ఆ సంస్థ తరపున మేము డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసినాము. అప్పుడు వాళ్ళుతో మాట్లాడినప్పుడు అసలు ఎందుకు ఇళ్లలో నుంచి వెళ్ళి పారిపోతారు అన్నప్పుడు వాళ్ళు చెప్పింది 40-50% ప్రధాన కారణం ఎడ్యుకేషనల్ ప్రెజర్ అని, చిన్నపిల్లల మీద కూడా. సో దానివల్లే వాళ్ళు పారిపోతారని, ఇంట్లో ఉంటే ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళకి చదువు రావట్లేదు, చదువుకోవాలని ప్రెజర్ ఉంది, దాన్ని తట్టుకోలేక వాళ్ళు బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైనింగ్కి వచ్చేస్తున్నారు. సో అట్లాగే ఎన్సీఆర్టీ కూడా అదే చెప్పింది. సో ఈ ఎడ్యుకేషనల్ ప్రెజర్ని ఎలా తీయాలనే దాన్ని ఈ విషయంలో ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రైవేటైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ కంటే కూడా కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రైవేటైజేషన్ ఎప్పుడో నుంచో కూడా ఉంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ కమర్షియలైజేషన్ అయిపోయింది ఎడ్యుకేషను.
అంటే పోటీ తత్వం పెరిగింది. కాలేజీల్లో ఎక్కువ మంది పిల్లలు చేరితే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కువ మంది పిల్లలు చేరాలంటే రిజల్ట్ బాగున్నాయి, ర్యాంకులు బాగున్నాయి అని చెప్పుకోవాలి. మనం చూస్తాం కదా నారాయణ ఒకటి 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 రెండు 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 అని అరుస్తుంటారు. అంటే ర్యాంకులు పిచ్చి పట్టేసింది. ర్యాంకులు తెప్పించాలంటే పిల్లల్ని తోమి 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 చేయాలి. సో వాడికి ఇది వాడేందంటే బట్టి బట్టిచ్చడం ప్రధానంగా వచ్చేసి చదివి వాళ్ళ మీద ప్రెజర్ వచ్చేసింది. ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకుని అర్థమైన దాన్ని మళ్ళీ తిరిగి తన పద్ధతిలో రాయడం అనేది కాకుండా ర్యాంక్ కావాలి ర్యాంక్ కావాలి అనేది టార్గెట్ అయిపోయింది. అంటే ఎడ్యుకేషన్లో గోలే మారిపోయింది కంప్లీట్గా ఈ కమర్షియలైజేషన్లో. ఈ దీన్ని ఎలా మారుస్తాం? ఇది ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వమే ఏదైనా చేయాలి తప్ప ఎవరి చేతిలో లేదు. నిజానికి ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలో ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి. అట్లాగే తల్లిదండ్రులు కూడా మారాలి. తల్లిదండ్రులు కూడా మాకు ర్యాంక్ వద్దురా బాబు, మా వాడికి మంచిగా చదువు వస్తే చాలు అన్న యాంగిల్లో తల్లిదండ్రులు కానీ థింక్ చేస్తే కొంతవరకు మారే అవకాశం ఉంది. ఇన్స్టిట్యూట్ అయితే మారవు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులకి అలవాటైపోయారు. ఆ డబ్బులకి ఇంకా ఆశ ఉండదు. వందలు వందల బ్రాంచ్లు వచ్చినా కూడా అది పెరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవడు మనం మార్చలేము. సో అది మేజర్ ప్రాబ్లం. ఇక రెండవది మెంటల్ హెల్త్ ఇష్యూస్, రెండవ కారణం అన్నమాట. మెంటల్ హెల్త్ ఇష్యూస్లో ఒకటి యాంగ్జైటీ. యాంగ్జైటీ కూడా అగైన చదువుల వల్ల వచ్చే యాంగ్జైటీ. అంటే వాడికి నిరంతరం యాంగ్జైటీ ఉంటుంది, నేను మార్కులు తెచ్చుకోగలనా, నన్ను మా పేరెంట్స్ ఆశలకి వాళ్ళ ఆస్పిరేషన్కి తగినట్టుగా నేను పర్ఫామ్ చేయగలనా అని ఒక నిరంతరం యాంగ్జైటీ ఉంటుంది. ఈ యాంగ్జైటీ నుంచి మార్కులు పెర్ఫార్మెన్స్ రానప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్తుంది. సో డిప్రెషన్ అనే డిజార్డర్ కూడా స్టూడెంట్స్లో ఎక్కువ ఉంది. అట్లాగే బైపోలార్ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ అనేది కూడా ఒక మూడ్ డిజార్డర్ అంటారు దాన్ని. అంటే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, ఆనందంగా ఉంటే ఎక్స్ట్రీమ్ ఆనందం ఉంటావు, బాధగా ఉంటే ఎక్స్ట్రీమ్ బాధగా ఉంటావు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేది వాళ్ళ వల్ల కాదనమాట. రెండోది ADHD, అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ADHD కూడా విద్యార్థుల్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అటెన్షన్ కోరుకుంటారు, అటెన్షన్ వాళ్ళకి ఎవరు ఇవ్వరు, దానివల్ల కూడా మళ్ళీ డిప్రెషన్లు ఇవన్నీ లోన్ అవుతుంటారు. వీళ్ళల్లో ఈటింగ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. చాలామందిలో ఎక్కువ తినేయడం లేకపోతే తినలేకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్. రెండోది ఐసోలేషన్ అనేది కూడా మేజర్ ప్రాబ్లం, లోన్లీనెస్. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న కేసుల్లో కూడా రాజస్థాన్ నుంచి మేఘా కపూర్ వచ్చాడు, ఈ అమ్మాయి కూడా మమైత ఒడిస్సా నుంచి వచ్చింది. ఇక్కడ అమ్మాయికి అంతా కూడా కొత్త ప్రపంచం, అందరితో కలవలేదు, ఒక రకమైన పోటీతత్వం ఉంటుంది కాబట్టి కష్టము. ఈ నేపథ్యంలో అమ్మాయి ఒక లోన్లీగా ఫీల్ అవ్వడం, ఎవరితో చెప్పుకోవాలి బాధలు, తల్లిదండ్రులు చెప్తేమో వాళ్ళు ముందు సాకులు చెప్పొద్దు మూసుకొని చదువు అంటారు. సో వాళ్ళతో చెప్పలేరు, ఫ్రెండ్స్ ఉండరు. ఇటువంటి ఒక కాంటెక్స్ట్ కూడా ఈ ఆత్మహత్యలకు కారణమవుతుంది. రెండోది నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ రీజన్స్. వీళ్ళకి సరిపోయేంత డబ్బులు ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి సరిపోదు ఎంత డబ్బులు ఉన్నా, ఎందుకంటే కోరికలు పెరుగుతూ ఉంటాయి. సెల్ ఫోన్లు కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, అమ్మాయిలకైతే ఇంకొంత అలంకరణ కోసం కావచ్చు, ఇవన్నీ సరిపోదు డబ్బులు. దీనివల్ల కూడా కంపారిజన్లో ఇంకొకరు బాగుంటారు, దానివల్ల కూడా మనకు ఒక ఇన్ఫారిటీ కాంప్లెక్స్, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. అట్లాగే సైబర్ బుల్లింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఈ మధ్య అవి బాగా పెరిగాయి. మనం చూసాం ప్రీతి, డాక్టర్ మెడికల్ కాలేజీలో ప్రీతి ఆత్మహత్య చేసుకున్నాం. దానికి ప్రధాన కారణం ఒక రకమైన సైబర్ బుల్లింగే, ఆమెని వాళ్ళ సీనియర్ సీరియస్గా చేయడం. ఇది కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. రెండోది ఇంకొకటి వచ్చి సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటాం. అంటే మత్తు పదార్థాలు కూడా బాగా పెరిగాయి. మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఈ మధ్య ఇంటర్మీడియట్ హై స్కూల్లో కూడా వాడుతున్నారు. కాలేజెస్ స్కూల్స్ దాని మీద ఫోకస్ పెట్టట్లేదు, పేరెంట్స్ కూడా పెట్టట్లేదు. దానివల్ల బాగా పెరుగుతుంది. లాస్ట్ది వచ్చి రిలేషన్షిప్స్. వాళ్ళకి చిన్నప్పుడే ప్రేమలు స్టార్ట్ అవుతున్నాయి, అవి బ్రేక్ అవుతుంటాయి. ఏ అమ్మాయి ఒకటితో ఉండదు, ఏ అబ్బాయి ఒక అమ్మాయితో ఉండడు, మల్టిపుల్ అఫేర్స్, దానివల్ల వచ్చే క్రైసిస్లు, దీన్ని డీల్ చేసే మెకానిజం వాళ్ళ దగ్గరికి లేకపోవడం. సో ఇవి ప్రధాన కారణాలు. దీనికి రెమెడీస్ ఒకటి, పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ఉండాలి. పేరెంట్స్ ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళ మీద ప్రెజర్ ఎంత పెట్టాలి ఎంత పెట్టకూడదు, ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పేరెంట్స్కి ఉండాలి. అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా సైకాలజిస్ట్ని పెట్టడం, కౌన్సిలర్ని పెట్టడం, నిరంతరం ఇటువంటి విద్యార్థులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం, ఇవి చేయాలి. ఇవి
కమర్షియలైజేషన్ అయిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండట్లేదు వాళ్ళకి, ఎందుకంటే ఖర్చు పెట్టాలి కదా దానికి, పెట్టట్లేదు. దానివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు సైకాలజిస్ట్ ఉంటే అతనికి లేకపోతే ఆమెకి వెళ్ళి చెప్పుకోగలుగుతారు. ఒక ఫిమేల్ ఒక మేల్ సైకాలజిస్ట్ అనేది కంపల్సరీ అన్నమాట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో. ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోగలుగుతారు. పేరెంట్స్తో చెప్పుకోలేరు, వాళ్ళు బాధపడతారేమో అనుకుంటారు, లేదా తిడతారేమో అనుకుంటారు. ఫ్రెండ్స్తో చెప్పుకుంటే దీన్ని తీసుకెళ్ళి అందరికి చెప్తారేమో, ఈ పిల్లకి పిచ్చానో ఈ అబ్బాయికి పిచ్చానో ప్రచారం చేస్తారని వాళ్ళు చెప్పుకోలేరు. అందువల్ల నేను చాలామందిని టీనేజ్ వాళ్ళని చూస్తున్నాను, అందరూ కూడా చాలామంది కూడా ఈ రకరకాల సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లం, డబ్బు లేని వాళ్ళకి ఇంకో ప్రాబ్లం. డబ్బులు ఉన్న వాళ్ళకేమో వాడికి లైఫ్లో ఏం చేయాలో గోల్ ఉండదు వాడికి, ఎందుకంటే అవసరం అనిపించదు వాడికి. లేని వాళ్ళకేమో లేదనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కంపారిజన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ పేరెంట్స్ వైపు నుంచి, రెండవది ఇన్స్టిట్యూట్ వైపు నుంచి ప్రధానంగా మార్పు రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.